नमस्ते वेलकम टू टे 45 తొమ్మిదిన్నర సంవత్సరాల రాక్షస పాలనకు అంతం కావడానికి సమయం ఆసన్నమైందని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి గౌడ్ అన్నారు. గత 9.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న దుర్మార్గపు పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి సమాయత్తం అవుతూ ప్రతి నియోజకవర్గం క్షుణ్ణంగా పరిశీలించి గెలుపోటములపైన ఒక నిర్ణయం కుల సమీకరణ కూడా ఆలోచన చేస్తూ ప్రతి నియోజకవర్గం ఒక తీవ్ర చర్చ జరిగినాక నిర్ణయం తీసుకోవడం జరిగినది. పార్టీ అధినాయకత్వానికి గౌరవ రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, రాష్ట్ర నాయకత్వానికి ఇన్ఛార్జ్ అటు కేసీ వేణుగోపాల్ గారికి, థాకరే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంటెస్ట్ చేస్తానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే పార్టీని ఒక దుర్మార్గపు పరిపాలన కింద ఎన్ని కష్ట నష్టాలకి తమ చెమట రక్తాన్ని కూడా దారపోస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే 2018లో పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ ద్రోహం చేసి వెళ్ళిపోయిన ఈ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ పైన గెలిచి ఇవాళ ఎనలేని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి క్లిష్ట సమయంలో పార్టీని కాపాడుకుంటూ ఇక్కడ పార్టీ దండ మోసిన ఇన్ఛార్జ్ మల్లెడ్డి రామరెడ్డి గారు మొత్తం అడగంటకపోయింది అనుకున్న సమయంలో పార్టీ జెండా మోస్తూ ఇక్కడ ఏకైక కార్పొరేట్ గెలిచిన గర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ ఫ్లోర్ లీడర్ జిహెచ్ఎంసీలో, అట్లాగే సీనియర్ నాయకత్వం చక్కటి ప్రభాకర్ గారు ఉండొచ్చు, ఇంకా జితేందర్ గారు, మిగతా కాంగ్రెస్ ప్రతి పేరున డివిజనల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీ దురంగానికి, వాళ్ళ దౌర్జన్యానికి, రౌడీజానికి, భూ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసులు పెట్టుకొని భౌతికంగా కూడా దాడి చేయడం జరిగినది. ఇట్లాంటి క్లిష్ట సమయంలో పార్టీ కాపాడుతున్న ప్రతి నాయకుడికి ముఖ్యంగా మొదటగా నా కృతజ్ఞతలు వారికి తెలుపుతూ ప్రతి ఒక్కరూ కలిసి మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇక్కడ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అండ్ 2 సార్లు బీఆర్ఎస్ పార్టీతో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ గారికి కూడా పార్టీ సౌగౌరవంగా ఆహ్వానించి చేర్చుకోవడం జరిగింది. వారందరికీ కూడా ముందుగా కృతజ్ఞత తెలుపుతూ ప్రతి కార్యకర్తని కాపాడుకోవడం నా మొదటి బాధ్యత. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తలెత్తుకొని తిరిగేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ అభ్యర్థిగా పంపించడం జరిగినది. ఎందుకు ఎల్బీనగర్ అనుకున్నప్పుడు ఎల్బీనగర్ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం శ్రీకాంతాచారి ఆత్మాహుతితోటి తెలంగాణ ఉద్యమం ముగిసిపడింది. ప్రతి ఇంటింట రగులుకున్నది. అది దానావహానంగా వ్యాపించి తెలంగాణ ఏర్పాటు కొరకై ఒక నాంది పలికినది. ఇట్లాంటి ఈ ప్రాంతం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న ఏకైక నియోజకవర్గం అనంటే ఎల్బీనగర్ నియోజకవర్గం. ఇవాళ అలాంటి ఎల్బీనగర్ ప్రాంతం వర్షం పడిందంటే పడవల తిరగాల్సిన పరిస్థితి. భూ ఆక్రమణలు, చెరువుల కబ్జాలకి, దౌర్జన్యానికి నిలయమైపోయింది. ఆఖరికి వస్తే కూడా గాంజాకు నిలయమైనది. మన హైదరాబాద్ని విశ్వనగరంగా మారుస్తానని చెప్పిన వాళ్ళు విశ్వనగరంగా మార్చినారు. కేటీ రామారావు ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి అని చెప్పి పార్టీ మారిన సుధీర్ రెడ్డి గారు తన అక్రమాస్తులు కాపాడడానికి మారిండా. 85 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందుకే ప్రజలు ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రజలు ఇక్కడ వ్యాపారస్తుల నుంచి తోడుకొని సామాన్య ప్రజలు కూడా అధికార పార్టీ దురంగతానికి వాళ్ళ వాయిస్గా ఉంటాడని చెప్పి ఎన్నుకుంటే పార్టీ మారి వెళ్ళిపోయిన వ్యక్తికి బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఉన్నారు. అందుకే ప్రతి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష కొరకై, వాళ్ళు తలెత్తుకొని తిరిగేటట్టుగా ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి కొరకై సకల జనుల ప్రేమిగా నేను ముందుకు రావడం జరిగినది. మీ ద్వారా ఇవాళ సాయిబాబా అటు మాత ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకుంటూనే ఈ ప్రాంత ప్రజలని రేపు జరుగుతున్న ధర్మ యుద్ధంలో ఏకం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ దుర్మార్గుడు ప్రభుత్వం అంతమొందాలని కోరుకుంటా ఉన్నాం. అది కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం నాంది పలకాలని కూడా మీ ద్వారా ప్రతి ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలని
ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించిన సందర్భంగా దిల్షుక్ నగర్ లోని సాయిబాబా గుడిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన సుధీర్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యం అన్నారు. సుధీర్ రెడ్డి నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని తెలియజేశారు. టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కలుపుకుని ముందుకు పోతానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నేనిది పుట్టి పెరిగిన ప్రాంతం, అసలైన సిసలైన లోకల్ నేను. అయినా లోకల్ నాన్ లోకల్ అనేది ప్రశ్న ఎందుకు వస్తుంది? ఎల్బీ నగర్ ప్రాంతమే ఒక మొత్తం రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ప్రత్యేకత కలిగిన ప్రదేశం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక మిగతా జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ ప్రాంతం, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి నివసిస్తున్న ప్రజలు ఇక్కడ ఉన్నారు. అన్యాయంగా బతకాల్సిన ప్రజలకి ఇదొక మంచి ఇంటి ప్రాంతంగా ఉండే ప్రాంతం. వర్షం వచ్చిందంటే పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి పేరుపైన ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం ఇవాళ గంజాయి కడ్డగా మారింది. భూ ఆక్రమణలకి చెరువులు కూడా కబ్జా చేస్తూ రౌడీజం తోటి వెతుకుతున్న నాయకత్వానికి మీరు తెలిసిద్దాం. ఇలాంటి దానికి వ్యతిరేకంగానే పోరాటం చేయడానికి కొరకు ఏ అమరుడు శ్రీకాంతాచారి మిగతా వాళ్ళు ప్రాణాలు అర్పించారో వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే కూడా ఈ ప్రాంతం భౌగోళికంగా విడిపోయి అన్నదమ్ములు ఉండాల్సిన ప్రాంతాన్ని విషపూరితంగా చేస్తారు. తమ అక్రమాసులు కాపాడడానికి కొరకాయి ఇలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక దురంకారి పాలన అంతమొందించాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకే కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా వేడుకుంటున్నది. అమరుల ఆశయాలు సిద్ధించాలన్నా, తెలంగాణ సమగ్ర సమృద్ధిగా సామాజిక దృక్పథంతో అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి తల్లి సోనియామ్మ గారు మొన్నటి సభలో తెలంగాణ ప్రజలకి ఒక 6 గ్యారంటీ స్కీముల ద్వారా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే ఈ ప్రజల కొరకు 100 రోజుల్లో ఏర్పాటు చేసే గ్యారంటీ స్కీములు ప్రకటించడం జరిగింది. బిడ్డల ఆశలు సిద్ధించాలంటే కూడా కాంగ్రెస్కు ఒక అవకాశం ఉన్న వేడుకోవడం జరుగుతాం. మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ద్వారా రేపు ఈ ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలను కలవడమే కాకుండా తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రపంచం వీడుతూ ఉన్నది. ఇక్కడున్న పార్టీకి ద్రోహం చేసిన, తల్లికి ద్రోహం చేసిన బిడ్డ కూడా బతకడం సరిగ్గా. అట్లాంటి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులకు బుద్ధి చెప్పడం, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడం, అమరుల ఆశలు నెరవేర్చడమే మా లక్ష్యం.